అడుగు నాయన, చెప్పు నాయన. యేసుక్రీస్తు వారు అదితి కుమారుడుగా భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చి మరి ఆయన కుటుంబానికి హెచ్చించబడ్డారు సార్. అవును. మరి ఆయన రెండో కుమారుడు అయినటువంటి మరి పరిశుద్ధాత్ముడు ఉన్నారు కదా సార్. అవును. మరి ఆయన కూడా భూమి మీద పనిలో ఉన్నారు. అవును. మరి తర్వాత మరి ఆయన పొజిషన్ ఎట్లా ఉంటుంది? ఆయన పొజిషన్ తండ్రి చెప్పాలి, నేనేం చెప్తాను సార్. మీ పొజిషన్ అయినా నా పొజిషన్ అయినా పరిశుద్ధాత్మ దేవుడు పొజిషనే దేవుడు బైబిల్లో రాయించలేదంటే ఇక మనం ఏం మాట్లాడగలం ఆయన? ఆయన ఆ అంటే ఆ అనాల, ఆయన ఈ అంటే ఈ అనాల. ఎక్స్పెక్టేషన్ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయను ఆయన సార్. నేను ఎక్స్పెక్ట్ చేసి నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇస్తున్నాను సార్. సార్ ఒకవేళ బైబిల్లో ఉంటే మాత్రం ఉంది అంటే పిడి సుందర నోట బయటకు వచ్చింది అనమాట సార్. ఏనన్నా సార్, పరిశుద్ధాత్మ దేవుని సంగతి అంటారా, మరి ఆయన నిర్ణయించుకోవాలి సార్.